ఆర్టీసీ బస్సులు ఆర్డినరీ రైలు బండ్ల సీట్ల కాడనో చిల్లర కాడనో పంచాదులు అవ్వుడు కామన్. కానీ గాలి మోటార్లల్లా అట్లున్నది కదా, ఎవరి సీట్లలో వాళ్ళు బెల్టులు పెట్టుకొని కూర్చుంటారు, ఎయిర్ హోస్టెస్లతోని మర్యాదగా మాట్లాడతారు, ఎయిర్పోర్ట్ రాగానే దిగి వెళ్ళిపోతారు కదా. కానీ అందరు అట్లుండరులా, అప్పుడప్పుడు ఎయిర్ హోస్టెస్లకు తిక్కలేపే గీసొంటి కంట్రోల్ కూడా గాలి మోటార్లు ఎక్కుతుంటారు. తగ్గ ఫరే నడుతుంది కదా ప్యాసింజర్ కు, ఎయిర్ హోస్టెస్ కు నడుమ పంచాది, ఎర్ర బస్సుల సీట్ల కాడ నడిచినట్టే నడుతుంది. ఇంకా చూద్దాం ఏమేమి తిట్టుకుంటారో. చెడ్డ కూతలేమో అనుకుంటలేరు కానీ గొంతు జినిగేటట్టు గట్టిగా ఒర్రుకుంటుర్రు. ప్యాసింజర్ గానొత్తలేడు చక్కగా, కానీ ఎయిర్ హోస్టెస్ ను మాత్రం ఏదో ఒకటి అనుకుంటారు రెచ్చగొడుతుండు. నువ్వు మా సర్వెంట్వి అంటే మా పని మనిషివి అన్నాడట. నేను పని మనిషిని కాదు ఉద్యోగిని అని గట్టిగా లొల్లి చేసింది ఎయిర్ హోస్టెస్. వామ్మో, ఎయిర్ హోస్ట్ అక్కకు కోపం బాగానే వచ్చింది కదా. పక్క పంట ఆమె ఆపకుంటే ఫ్రస్ట్రేషన్ తోని కొట్టినా కొడుతుండే కావచ్చు. అయినా ఈ ప్యాసింజర్ ఎవరో కానీ గమ్మతే ఉన్నారు. ఇంత సర్వెంట్ అనుకుంటే మాత్రం ఏది పడితే అదే మాట్లాడతారు, ఏది పడితే అదే తిడతారు, హాయిగా పడతారు. అట్లయితే అన్నట్టు ఈ పంచాది తిండి కాడ చురువైందట. ఈయన ఆర్డర్ ఇచ్చింది ఏదో వాళ్ళు తెచ్చింది ఏందో కానీ నీ బోర్డింగ్ పాస్ లో ఉన్నట్టే తెచ్చిరు మా వాళ్ళు. ఎందుకు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నీ వల్ల మా వాళ్ళు ఎడుతున్నారు అని లడాయికి దిగింది. మొత్తానికి ఎయిర్ బస్సులా ఎర్ర బస్సు పంచా చూసిరు తోటి ప్యాసింజర్లంతా. ఇస్తాంబుల్కి వెళ్ళి ఢిల్లీకి వస్తున్న గాలి మోటార్ల మొన్న 16 తారీఖు నాడు జరిగిన పంచాది ముచ్చటిది.